సో నేనైతే క్లియర్ గా చెప్పగలను మొన్ననే మీరు టైమ్స్ నో సర్వే కూడా చూశారు ఈ రోజు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తన పాదయాత్రలో తాను చూసింది తాను విన్నది డైరీలో నోట్ చేసుకొని తాను ప్రామిస్ చేసినది దాదాపుగా 98-99% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అందరూ ఎన్నికల ముందు చెప్తారు ఎన్నికలైన తర్వాత మర్చిపోతారు మళ్ళీ ఎన్నికలు వస్తే హడావిడిగా ఏదో చేసాము మమ అనిపించాలనుకుంటారు కానీ అలా కాకుండా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటిని ఒక సైడు రాబడుతూనే మన రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూల చేసే విధంగా పేద ప్రజలకి ఏ విధంగా సంక్షేమ రూపంలో అండగా నిలబడుతూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తూ మీరందరూ చూస్తున్నారు స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇలా ప్రతి దాంట్లో కూడా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులు గడప గడపకు వెళ్లి ఆ గ్రామాల్లో కూడా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మరి ఏ ఒపీనియన్ తీసుకున్నా ఏ సర్వే తీసుకున్నా ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకున్నా ఏ బై ఎలక్షన్స్ తీసుకున్నా ఒకటే ఒకటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనకి మేము సపోర్టివ్ గా ఉంటాం అందుకే క్లియర్ గా నేను చెప్పగలను 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు అందుకే మేము చెప్తాం బై బై బీపీ ఎందుకంటే బీపీ వచ్చి ఊగిపోతాడు హాయ్ ఏపీ బై బై వైసీపీ అంటాడు వైసీపీకి బై బై చెప్పేంత సీన్ ఆయనకి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇదే నా శాసనం అంటే ఆయన శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు ఈరోజు జగనన్నని ఓడిస్తానని మళ్ళీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు రెండోది ఏదైతే ఈస్ట్ వెస్ట్లో 34 సీట్లలో హఠావో వైసీపీ అంటాడు మొన్నటి వరకు ఏపీ నుంచి వైసీపీని తీసేయండి అంటారు ఇప్పుడు 34 జిల్లాలకు ఆయన పరిమితం అయ్యాడు ఓకే ఆయనకు నేను సూటిగా చెప్తున్నా 34 కాన్స్టిట్యూన్సీలు ఈస్ట్ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ రాకుండా చేస్తాను అంటున్నావు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే 34 సీట్లలో నువ్వు ఇండిపెండెంట్గా నీ క్యాండిడేట్లు నించోబెట్టు అప్పుడు చూద్దాం ఊరికే వచ్చి ఏదో ఊగిపోవటం మన జాతరలు జరుగుతాయి మనకి తిరుపతిలో అందరికీ బాగా తెలుసు రెండు యాప్ మండలం ఇస్తే రెండుసేపు ఊగుతాడు మళ్ళీ షూటింగు డబ్బింగ్ అంటే వెళ్ళిపోతారు పాలిటిక్స్ అలా కాదు పాలిటిక్స్లో ఓపిక ఉండాలి ప్రజల మీద ప్రేమ ఉండాలి ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నాయి కాబట్టే ఆ రోజు వైఎస్ఆర్ గారు ఈరోజు జగన్ గారు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గొప్ప గొప్ప చారిత్రాత్మక నిర్ణయాలతో పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు కాబట్టే ప్రజల కుటుంబానికి అండగా ఉన్నారని తెలుసుకోండి ఊరికే ఎగరటం వల్ల ఎవరూ కూడా పట్టించుకోరు మేము ముందు ఈయన మళ్ళీ లోకేష్ గారు పాదయాత్ర ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈయన వచ్చి ఏం చేస్తాడో అనుకుంటే ఈయన వచ్చిన తర్వాత అర్థమైంది ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలవడని అటు లోకేష్ ఇటు పవన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవటానికి ప్రయత్నించండి మీరు జగన్ గారిని ఓడించి జగన్ గారిని ఏదో చెయ్యాలి అనేది కలలో మాత్రమే మీకు ఇళ్లలో కుదరదు అనేది తెలుసుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.